తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక సోమవరం శృంగవరం మధ్య వెలసిన స్వయంభు ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయములో దీపోత్సవం నిర్వహించిన ఆలయ కమిటీ రౌతులపూడి మండలం మెరక సోమవరం శృంగవరం మధ్య వెలసిన స్వయంభు ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయములో కార్తీక మాసములో చివరి నాలుగవ సోమవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యములో దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెరక సోమవారం శృంగవరం గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు పాల్గొన్నారు. ప్రసాద మహాదేవ ముఖ్యంగా సామర్లకోట నుంచి గణపతి శాస్త్రి గారు ఈ ఆలయానికి కాశీ నుంచి తెచ్చి శివలింగం ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిష్ఠించిన వెంటనే చెప్పడం జరిగింది. ఈ శివలింగం నేను మామూలు శివలింగం కాదు, నర్మదా బాణం నేను తెచ్చిస్తున్నాను కాబట్టి 50 కిలోమీటర్ల దూరం నుంచి నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ప్రజలు ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రతి వారం ఇక్కడికి అనేక భక్తులు సంఖ్యలో అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఈ ఆలయాన్ని ఇంతటి మహోత్తరమైన ఆలయంగా తీర్చిదంగా ఈ సోమవారం విశేషం ఏంటంటే ప్రతిష్ఠ కాంచి ప్రతి సోమవారం కూడా 200 మందికి భోజనాలు లోటు లేదు. అలాగే శాశ్వత అన్నదానానికి ఇప్పటికప్పుడే వారం ఒక 6 లక్షల వరకు రావడం జరిగింది. ఎందుకు గురించి అంటే స్వామివారికి అన్నదానానికి విశేషమైనది శ్రీ ఉమావర్తిని నాగలింగేశ్వర స్వామివారి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఫస్ట్ వారం 5000 మందికి, రెండో వారం 6000 మందికి, మూడో వారం 7000 మందికి, ఈవేళ 10000 మందికి అంతు చెక్కిన రీతిలో చక్కని ప్రసాదాన్ని అందించినటువంటి ఘనత విరిగ్రామాలకి సర్వ భక్తులకి కూడా దక్కింది. కాబట్టి ఇది ఇంకా కూడా దినదిన అభివృద్ధి అవ్వవలసిందిగా కోరుతున్నాం. దీనికి ఈ యొక్క ఛానల్ వారు కూడా మాకు చాలా విశేషంగా సహకరించి అన్ని ఛానల్ వాళ్ళు కూడా రాను ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర నలుమూలకి తెలియపరచడం చాలా మాకు సాయపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త మహాశైలికి అలాగే మాకు వాస్తవంగా ఇవాళ మాకు కనిపిస్తుంది. అలాగే రాబో కాలంలో కూడా ఇక చాలా అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందుతాం కోరుకుంటూ పిచ్చి బాబు ఉద్రిపోయినట్టుంది. ఏది కనబడితే అది దేవుడు అనుకుంటుంది అని అనుకుంటారేమో. ఏం చెప్పాలని అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటే దాని కూర్చుని దాని దగ్గర కూర్చుని ఏడుస్తున్నాం. ఏడుస్తుంటే ఈ పక్కనే దానికి జాయింట్లోనే ఇంకొక బొట్టు ఉంది, అది అచ్చు ఇంకా అమ్మవారు అన్నమాట. ఇంకా మేము చెప్పలేను. బొట్టు పెద్ద బొట్టు పెట్టుకుని 2 కళ్ళు ఉన్నాయి, దానికి నోరైతే తెరవలేదు కానీ 2 కళ్ళతో అమ్మవారు అలా చూసినట్టు అనిపించింది. అయ్యబాబు ఇప్పుడు మనం ఊళ్ళోకి వెళ్ళి చెప్తే మన పిచ్చెక్కి వేపోయింది అనుకుంటారు. ఏం చేయాలో అని అర్థం కాకపోతే అప్పుడు మా పక్కన రామకృతి నోకరాజు మాస్టర్ అండ్ యలమంచిలి బాధ్య గారు అని ఉంటారు, వాళ్ళిద్దరితోనే చెప్పాను నేను. ఇలా కనిపించిందండి, అది ఏంటో తెలియదు కానీ ఒకసారి వెళ్ళి చూసిరండి. చూసి వచ్చిన తర్వాత ఏదోటి అవుతుంది అని అంటే వచ్చి అందరూ మొత్తం ఊరు గ్రామ ప్రజలందరూ వచ్చి చూసి అది నిజంగా శివాలయం శివలింగం అనేసి సిద్ధాంతులందరినీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంత ప్రబలం అయిపోయింది. ఇది ఇంత అవ్వింది అంటే దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలు, ఇరుగు పొరుగు గ్రామ పెద్దలు అందరి సహకారం వల్లే ఇది ఇంత బాగా డెవలప్ అయిందని మేమందరం అనుకుంటున్నాం. అలాగే అందరం ఐకమత్యంగా అనుకుంటున్నాం.